काकर तोट तो कासुल वर्षं कुरिपिस्तुन्नारु बीर सागुतो बोलेडु लाभालनु आर्जिस्तुन्नारु संप्रदाय पंटलनु वदिली सरिकोत्तगा कूरगायलु पंडिस्तू लक्षलु संपादिस्तुन्नारु यादाद्रि भुवनगिरी जिल्लालोनी इद्दरु युव रैतुलु सीएम केसीआर सूचनतो प्रत्यामनाय पंटलु वेस्तू 10 मंदिकी आदर्शंगा निलुस्तुन्नारु కూరగాయల సాగులో బిజీగా ఉన్న ఈ ఇద్దరి పేర్లు ఏనుగు మహేందర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఊరు యాదాద్రి భోనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలం సిద్ధాపురం వీరికి 15 ఎకరాల వ్యాపార భూమి ఉంది గతంలో ఈ యువరైతులు తమ భూమిలో వరి వేసేవారు అయితే సీఎం కేసీఆర్ పంట మార్పిడి చేయాలని వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పడంతో ఈ రైతులు కూరగాయల సాగు వైపు మళ్ళారు ముందుగా 5 ఎకరాల్లో కూరగాయలు వేయడం ప్రారంభించారు రెండెకరాల్లో కాకర మూడెకరాల్లో బీర తోట వేశారు కాపు బాగా వచ్చింది ఒకేడాదిలోనే పెట్టుబడి పోను లాభాలు బాగానే వచ్చాయి ఇంకేముంది సంప్రదాయ పంటలను వదిలేశారు కూరగాయల సాగుపై మొదలుపెట్టి లక్షలు సంపాదిస్తున్నారు ఐదెకరాల్లో లక్ష పెట్టుబడితో బీర కాకర తోట వేయగా 5 లక్షల ఆదాయం వస్తుందంటున్నారు యువరైతులు 40 రోజుల్లో బీర 60 రోజుల్లో కాకర చేతికి వస్తుందని చెబుతున్నారు 90 రోజుల పాటు రోజు తప్పించి రోజు కాయల్ను కోసి హైదరాబాద్ లోని బోయినపల్లి ఉప్పల్ రైతు బజార్లతో పాటు ఇతర కూరగాయల మార్కెట్కు తరలిస్తూ అధిక ఆదాయం పొందుతున్నట్లు వెల్లడించారు కాకర బీర సాగుతో ఖర్చులు పోను లాభాలు వస్తుండడంతో టమాటా వంకాయ పచ్చిమిర్చి లాంటి ఇతర కూరగాయల పంటలను సాగు చేసేందుకు సిద్ధమయ్యామంటున్నారు యువ రైతులు మీ వారికి 15 ఎకరాలు నాటి పెట్టేది దానివల్ల ఏమీ లాభం లేకుండా పోయింది ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి కూరగాయలు 5 ఎకరాస్ పెట్టేటోని టమాటా బెండ ఇవేద్దామని ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే 5 ఎకరాలల్ల అయితే బీర కాకర సాగు చేస్తున్నాను అది మంచి లాభాలు వచ్చాయి మాకు బీర కాకర పెడితే కూడా మంచి లాభాలు అంటే వరికంటే డబుల్ ఇన్కమ్ వస్తుంది దీనివల్ల నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేది కరోనా కారణంగా నేను ఊరికి రావాల్సి వచ్చింది అక్కడ వచ్చేసి మా డాడీ ఇంతకుముందు వేరే వ్యాపారం చేసేది వరి ఇంకా వేరే కంది అదొకటి ఇదొకటి ఇస్తుండేది దాని తర్వాత నేను మా డాడీకి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నేను కాకర తోట పెట్టిన బీర తోట కాకర తోట పెట్టి చేస్తా ఉన్నా కూరగాయలే కాదు ఈ యువరైతులు కోళ్లను పెంచుతూ సంపాదిస్తున్నారు నాటుకోళ్ల కోసం ప్రత్యేకంగా ఎకరం స్థలంలో షెడ్ వేశారు అందులో 200 నాటుకోళ్లను పెంచుతున్నారు వాటిని విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు కూరగాయలు సాగు చేస్తున్న ఏనుగు మహేందర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డిల్ను వ్యవసాయ శాఖ అధికారులు అభినందిస్తున్నారు కాకర బీర తోటను సందర్శించిన ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారిని శిల్ప యువరైతులను మెచ్చుకున్నారు సీఎం కేసీఆర్ సూచనతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారని కొనియాడారు ఈ యువరైతులను ఇతర రైతులంతా ఆదర్శంగా తీసుకుని ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని ఆమె కోరుతున్నారు రైతులందరూ అదర్ క్రాప్స్ పైన అదర్ క్రాప్స్ కి ఖచ్చితంగా డైవర్ట్ అవ్వాలి ఇంతకుముందు మనకు చాలా మండలంలో అదర్ క్రాప్స్ పాడితో వరితో పాటు ఇతర పంటలు కూడా చాలానే కనిపించేవి రాను రాను మనము కాటన్ పాడి రెడ్ గ్రామ్ ఇవి మాత్రమే రైతులు ఓన్లీ అవే వేసుకోవాలి అన్న ఉద్దేశంలో ఉండిపోయినారు బట్ ఇప్పటి నుంచి ఏంటంటే రైతులు కొద్ది కొద్దిగా మారుతున్నారు మహేందర్ రెడ్డి గారు లాగా చాలామంది డైవర్ట్ అవ్వాలని కోరుతున్నారు ఇప్పుడు సీజన్ సీజన్కి పంట మార్పిడి చేస్తుంటే భూసారం అనేది పెరుగుతుంది మనకి ఏదైనా కూడా మనకి భూమి ద్వారానే పోషకాలు అనేటివి మొక్కకు చేరుతాయి కాబట్టి భూమిని కాపాడుకోవాల్సినది మనకు చాలా అవసరం ఉంది కాబట్టి కంపల్సరీ పంట మార్పిడి అనేది చేసుకోవాలి పంట మార్పిడిలో 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు యువ రైతులు మహేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూరగాయల సాగుతో లక్షలు సంపాదిస్తున్నారు ఇతర రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసి ప్రయోజనాలను పొందాలని యువ రైతులు సూచిస్తున్నారు